ముసుగు తీసిన సబ్బం హరి, వైసీపీ హ్యాపీ. సబ్బం హరి ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. కారణం తెలియదు కానీ ఎన్నికలకు ముందు ఆయన వైసీపీకి బద్ద శత్రువుగా మారారు. ఎవరి మీద కోపమో ఏమో కానీ సబ్బం హరి వీలు చిక్కినప్పుడల్లా వైసీపీని విమర్శిస్తున్నారు. వైసీపీని విమర్శించడం కంటే చంద్రబాబును సమర్థించడంలో సబ్బం హరి చాలా దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. తటస్థుడి తరహాలో పెద్ద మనిషి మాదిరిగా సబ్బం హరి టీవీ చర్చల్లో పాల్గొంటూ వస్తున్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటూ టీడీపీని వెనకేసుకొచ్చేవారు. అయితే ఇప్పుడు సబ్బం హరి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. విశాఖ వెస్ట్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీలో చేరిక కోసం టీడీపీ నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు టీడీపీ అనుకూల పత్రిక కథనం. ప్రస్తుతం విశాఖ వెస్ట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనపై సబ్బం హరిని పోటీకి దింపాలని టీడీపీ భావిస్తోంది. ఒకవేళ విశాఖ వెస్ట్ సీటు ఇవ్వడం సాధ్యం కాకపోతే అనకాపల్లి ఎంపీగా టికెట్ ఇచ్చినా ఓకేనని సబ్బం హరి చెబుతున్నారు. అయితే సబ్బం హరి టీడీపీలో చేరికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సబ్బం హరి టీడీపీలో చేరిన తర్వాత చేసే వ్యాఖ్యలకు పెద్దగా విలువ ఉండదని, కాబట్టి ఆయన్ను మరికొంతకాలం తటస్థుడిగానే బయట ఉంచి టీడీపీకి అనుకూలంగా ప్రకటనలు ఇప్పిస్తే దాని ప్రభావం ప్రజల్లో ఉంటుందని టీడీపీలోని ఒక వర్గం నేతలు, యెల్లో మీడియా పెద్దలు చంద్రబాబుకు సలహా ఇస్తున్నారు. అటు సబ్బం హరి టీడీపీలో చేరినా తమకేమీ ఇబ్బంది లేదంటున్నారు వైసీపీ నేతలు. సబ్బం హరి ఏ పార్టీలో చేరకుండా బయట ఉంటూ పెద్ద మనిషి తరహాలో చంద్రబాబును సమర్థించడం కంటే నేరుగా ఆయన టీడీపీలో చేరితే అది తమకే మంచిదని విశాఖ వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.